కన్నీళ్ళ పూలు చల్లుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కన ఉన్నంత కాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడి. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళి రండి. వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా, మా అమ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్లాకార్డ్ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను ప్లాకార్డ్ ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో, ఇవాళ ఆడి మాని. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళాంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొనిపెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళ ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలే రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుక బామ్మ, ఐదు మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆటలేదమ్మా. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ, పాపం బజార్ లేదా పని ఆగిపోయి ఉంటారు. అన్నవరా, నీ సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు, కానీ మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్క ఆట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అనకండి, మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వటానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. ప్యాకాట్ లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బాయి. పేకాడు కోసం పాల డబ్బాలు కూడా తాకడి పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో పాపం. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసి బిడ్డ కళ్ళీ బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటను చూసి గర్వపడదామని వచ్చాను. జనకి, నన్ను క్షమించు. జనకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను.
भारत धर्मराज जूदो भार्य पणंग भारतीय सांप्रदाया की ना मगड़ वारसुन उतना जानकी तपे सुखा ब्रति ना इंट कष्ट पड़ता नी कल मनि मुझे ओडिपया भार्य आदर की इंतकना मार्ग लेदा जानकी अय्या बाबू పసుములు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు గడ్డి తిన్న పసువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాడి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో 105 కునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడడానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండియా ఆడుకోండి జరిగి 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 వదలండి జరిగి मोसपोयानु मनिषिगा मंचिवाडिगा मार्चगलिगानि संबर पड़ानु ब्रह्म नेनु चेतकानि दन्नी असमर्थुरालि मोगडि मनसु दिद्दुकोलेनि पिच्चिदन्नि नन्नु क्षमिंचु बाम्मा इक नेनेमि पट्टिंचुकोनु మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం आवड़ चचिपोन सतोषे पे अड़गर की पेद दिखे अड़गड़ा अपसदा की नार लेते अट्ठेवा अंत गायत्यम मुर्टिपिट उड़े ना कन तल कूसी ना तंड्री दूर होंडल मीदेस बाम चचिपो आखिर के प्राणा ने प्राण का चूस्ते दूर नंटरवाणी चेयर क्षण बतक जरकी मन तो लेकिन मैं बिटे जरकी 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 बिटन चूड़ जरकी लेकिन बिड दिखुंदा पर्वे बिड को नीष लेकिन शाश्वत दूर होता चावटा वे चावटा की वे कणु मावाली मगन कावाली ब्रतक ब्रतक जानकी कष्ट पंचे बात सतोषा
ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుణ్ణి మూర్ఖుడు అంటే నాకు చెడు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి పాపంది. చూడు జనకి, ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయల చాక్లెట్లు, నా ముద్దుల పెళ్ళానికి 5 రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపదన నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటోడి పెళ్ళానికి చెప్పమంటావా? చాలండి స్నానం చేద్దాం పదండి. పద मूटल मूय नोजे अदे सर्दक सौप्रद्धुमार मूटल मोस्त जानकी महाराणी उसम वस्त्र दाने मुझे इदंता मन तलेक बतकड़ कोसम तलदुकनी मूटल मूय तपले जानकी